పెదారం బాలకృష్ణ గారు పెదారం బాలకృష్ణ గారు నిజమేనా ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు నిజమేనా దీనిలో పెద్ద గోల్ బాల్ జరుగుతుంది ఆయన ఆర్టీ యాక్ట్ లో ఆయన ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నప్పుడు నమోల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా ఇప్పుడు ఆయన ఏమీ మామూలుగా నోటి మాటగా చెప్పట్లేదు నేను ఆర్టీ యాక్ట్ లో తీసుకున్నాను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూడు నీకు మనకి లైవ్ లో చూపిస్తా ఉన్నప్పుడు మరి గదాని ఆర్టీ యాక్ట్ లో ఇచ్చింది అది కూడా నమ్మకపోతే మరి ప్రభుత్వం ఇంకా మనకి ఏం చెప్పాలనేది మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అన్ని కూడా అబద్ధాలే గనుక ఇది కూడా అబద్ధం అని అనుకుంటున్నారు అంతే కానీ ఖచ్చితంగా ఇది ఒక డిజిటల్ పద్ధతిలో గనుక పెట్టుంటే ఈ మధ్యాహ్న నమ్మకాలు చాలా చక్కగా ఉన్నాం ఎందుకంటే ఇదంతా కూడా లెఫ్ట్ ఆర్ రైట్ అను కనీసం 50% కూడా ప్రభుత్వానికి అంటే ట్రెజరీకి జమ కావట్లేదు డబ్బు 50% పక్కకి వెళ్ళిపోతుంది వీళ్ళ సొంత ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇసుక కానివ్వండి ఇది కానివ్వండి ఇవాళ ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఇవాళ రాష్ట్రంలో ఉన్న మరి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా వచ్చే వనరులు అన్ని పెట్టుకుని మొత్తం పూర్తిగా మరి దోసుకుంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మా డిమాండ్ అదే అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు కదా మొన్న మంగళగిరి దీక్ష సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్ష సందర్భంగా ప్రభుత్వం మద్యం ద్వారా పెద్ద స్కామ్ చేస్తోంది అని చెప్పి 40,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే విశ్వసనీయత ఉంటే డిజిటల్ పేమెంట్ చేయమనండి చేయరు ఎందుకంటే అకౌంటబిలిటీ అయిపోతుంది కనుక అకౌంట్ ద్వారా అయిపోతుంది కనుక వాళ్ళు చేయరు ఎందుకంటే దోసుకోవడానికి కావాలి కదా అందుకనే ఇప్పుడు బాబ్జీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు 10,000 ఉన్న షాప్ కి 30,000 40,000 రాసుకోవడం పెద్ద విచిత్రం ఏముందండి 30,00,000 ఉన్న భూమి 70,00,60,00,000 రూపాయలు కూడా వీళ్ళు రాజమార్గంలో దోపిడీ చేశారు ఏది చెబుతున్నారు ఇళ్ల పట్టాల విషయంలో 30,00,000 రైతుకి ఇచ్చారు 60,00,70,00,000 దోసుకున్నారు ఒక ఇక్కడ ముమ్మడేయడం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ దోసుకున్నది రాజకీయ నాయకులు జనసేన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన దుర్మార్గం అదే ప్రజాదా బాలకృష్ణ గారు మీరు ఓడిపోయారంట ఆక్రోశంతో ఇలా మాట్లాడుతున్నారంట మీరు ఏమండి నిజం చెప్తున్నాను నారాయణ గారు నా నేను గుడి కట్టించి అమ్మవారి గుడి కట్టించా దైవ సాక్షి చెప్తున్నా ఒక 6 నెలలు బాధపడ్డాను తర్వాత నేను ఎలాంటి ముఖ్యమంత్రి దగ్గర ఎమ్మెల్యే చేసే కంటే రోడ్డు మీద హత్య చేశారు అమ్ముకోవడం రైట్ అంత దరిద్రంగా ఉంది మీ పరిపాలన మీ వ్యవస్థను నేను ఎలా ఒక మంచి నాయకుడి దగ్గర ఒక విశ్వసనీయుడైన నాయకుడి దగ్గర ఒక భగవంతుడి దగ్గర ఒక మంచి ఎందుకంటే ఒక మాట వినండి ఈ వేల 3 మంత్రులు ఉన్నారు మా జిల్లాలో ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు 3 మంత్రులు ఉన్నారు ఏ ఒక్కరికి కూడా అధికారం లేదు వీళ్ళు ఉన్నా కూడా గుడ్డ కట్టుకొని కళ్ళు లేదు కబోతులాగా ఓన్లీ ఒక మరి ఎవరో వారి కాకినా మరి ఆయన పేరు దూరం కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అవమానడుతుంది తప్పక్కడ ఇక్కడ ఎవరికి ఏమీ లేదు మీరేం అనుకున్నారేమో గల ఖచ్చితంగా ఒక బీసీకి గానీ ఒక ఎస్సీకి గానీ ఏమండి ఒక మాట చెప్తానండి ఓడిపోయి చాలా సంతోషంగా ఉన్నాను అండి ఇవాళ ఓడిపోయి మేము అందరం హ్యాపీగా ఉన్నాం ఇవాళ ప్రజల పక్షాల జనసేన పార్టీ ఎప్పుడు చూడలేదు నారాయణమూర్తి గారు చెప్తున్నారు ఇప్పుడు తాగే వాళ్ళు ఎప్పుడు తాగుతూ ఉంటారు మీరైనా నేనైనా ఎవరైనా అని ఓకే తప్పలేదు అది లీగల్ గా కదా అది తాగడం ఏం తప్పేం కదా ఎవరైనా తాగుతారు దానికి ఆ హక్కు ఉంటే తాగడానికి
కానీ ఆ ఏదైతే ఎడిక్షన్ ఉంటుందో అలవాటు పడిపోయి బానిసలుగా మారిపోయిన కొంతమందిని టార్గెట్ చేసి కొత్త కొత్త బ్రాండ్లను దింపి మనం ఇప్పటివరకు చూసాం సోషల్ మీడియాలో చాలా ప్రెసిడెంట్ మెడల్ అని లేకపోతే వేరే వేరే స్పెషల్ స్టేటస్ అని ఇలాంటి బ్రాండ్లను కూడా దింపారంట. అది ఎప్పుడు కూడా గతంలో అటువంటి బ్రాండ్లు లేవు. పాపం మందుబాబులకు ఏదో అలవాటు ఉన్న ఆ బ్రాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించగా పక్క రాష్ట్రాలకు పోయి తాగాల్సిన పరిస్థితి దుస్థితి కూడా. సో ఏం చెప్తారు రవికిరణ్ గారు దీని మీద, ఇదే పెద్ద స్కామ్ ఇదేమన్నా? ఇప్పుడు పెద్దలు తాగే వాళ్ళు ఎప్పుడు తాగుతూనే ఉంటారన్నారు, అందుకనే వీళ్ళు రేట్లు పెంచేస్తారు.